వైఎస్ఆర్ పార్టీ ఆక్రమణకు పాల్పడుతుందని భారతీయ జనతా పార్టీ నాయకులు విమర్శించారు. నెల్లూరు జిల్లా ఆనందసాగరం మండలం భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో ఆయన వైసీపీపై పలు వ్యాఖ్యలు చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, రోజా ఈ మంత్రులందరూ మండలానికి ఒకరు తిష్టవేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ధ్వజమెత్తారు. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడుతోంది? ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం ఏముంది? బీజేపీ ఏజెంట్లు పెడితే పారిపోవాల్సినటువంటి అవసరం ఏముంది? పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, రోజా గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మంత్రులు మండలానికి ఒకరు తిష్టవేయాల్సిన అవసరం ఏముంది? దాదాపు ఇప్పటికి 20 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అంటే ఎందుకు అంత పిరికి పందలుగా భయపడుతున్నారు? ప్రజాక్షేత్రంలో మీరు 140,000 కోట్ల రూపాయలు ప్రజలు పంచినామన్నప్పుడు మరి ఓటుకు 2,000 రూపాయలు పంచడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? పోలీసులు అంటపెట్టుకుని, ప్రభుత్వ ఉద్యోగులు అంటపెట్టుకుని వాలంటీర్ల ద్వారా కరపత్రాలు ఎందుకు పంపిణీ చేస్తున్నారు? ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కూరి చేస్తుంది. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో వైసీపీకి బుద్ధి చెప్తాం. 36 నెలలు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు, అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని చెప్పి ఓటర్లు భావిస్తున్నారు. బీజేపీ ఏజెంట్లు పెట్టుకోకుండా ఏవైతే డబ్బుతో ఎన్నికలు గెలవాలని అక్రమంగా ప్రయత్నం చేస్తున్నారో ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా ఎన్నికల సంఘానికి కానీ లేకపోతే నిష్పక్షపాతంగా పనిచేయనటువంటి పోలీస్ అధికారుల మీద కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఎవరు ప్రజలు భయపడాల్సినటువంటి అవసరం లేదు. 36 నెలల దురాగతాలకు వ్యతిరేకంగా బీజేపీ చేస్తున్న పోరాటంలో ప్రజలను భాగస్వాములు కావాలని, బీజేపీ అభ్యర్థి వెలుగుకు కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు ఇస్తున్నారు. ఓడ్చుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేస్తుందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బీజేపీ పత్రికా మిత్రులకు నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రజల దృష్టి అంతా కూడా నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు బై ఎలక్షన్ మీదనే కేంద్రీకృతమైంది. దానికి కారణం దివంగత మేకపాటి రెడ్డి గారి మరణం తదనంతరం వచ్చినటువంటి బై ఎలక్షన్లో రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పేటువంటి ఒక కార్యక్రమం జరగబోతుందని అందరూ భావిస్తున్నారు. అన్ని రాజకీయ పక్షాలు కూడా పోటీ నుంచి విరమించినప్పటికీ కూడా వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇక్కడ పోటీలో ఉండి మరొక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థి యువమోర్చాలు ఉన్నప్పుడే మండల కేసు పెట్టుకునే వాయిదాలు తిరిగాడా అది